నాటో చీఫ్ మిగతా నాటో దేశాలకు క్లియర్గా చెప్తున్నాడు, ఉక్రెయిన్ విషయంలో మనం విఫలమవుతున్నాం. ఉక్రెయిన్కి ఇప్పుడు ఆర్థికంగా అండలేదు, ఆయుధ పరంగా అండలేదు, రష్యా చేతిలో ఓడిపోబోతోంది. మనందరం కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఉక్రెయిన్ రేపో మాపో లొంగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ నాటో దేశాలను హెచ్చరిస్తున్నాడు. రష్యా నుండి విడిపోయినటువంటి దేశాలని రెచ్చగొడుతున్నాడు, మీరందరూ ఒక్కటయ్యి నాటో దేశాలుగా వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్తున్నాడు అనమాట. లేకపోతే రాబోయే రోజుల్లో రష్యా గెలిచిందంటే నాటో ఉనికి కోల్పోతుంది, అట్లాగే యూరప్కు సంబంధించినటువంటి దేశాల ఐక్యత అయితే ఉండొచ్చును కానీ వాటి ఆధిపత్యం తగ్గిపోతుంది అన్నటువంటి భయం నాటోలో కనబడుతుంది.